ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది. ఎప్పుడూ పడనటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది. వత్సవాయిలో దగ్గర దగ్గర మీరు చూస్తే 32.3 సెంటీమీటర్లు, అంటే 323 మిల్లీమీటర్లు వర్షపాతం పడింది. జగ్గయ్యపేటలో 261 మిల్లీమీటర్లు, అంటే 27 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. తిరువూరులో 26 సెంటీమీటర్లు పడింది. గుంటూరులో 26 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో ఆవరేజిన 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షం పడడం, దగ్గర దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 డే, 24 అవర్స్ గ్యాప్లో ఇది పడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన 62 సెంటర్స్లో ఇవన్నీ కూడా 112 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. 94 స్టేషన్స్లో 14 జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్లు వర్షపాతం. నేను కూడా హైదరాబాద్లో ఒకసారి 20 సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం. అది గతంలో జరిగినటువంటి ఇది. దీనివల్ల విపరీతంగా విజయవాడ, గుంటూరు 2 సిటీస్ కూడా మెరుగునయ్యే పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవేస్, విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర, అదే మార్గం విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగునయ్యే పరిస్థితి వచ్చింది. సబ్మర్జెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం. కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ 5వ సారి 4 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం. చీఫ్ సెక్రటరీ, అదే మరి రెవెన్యూ సెక్రటరీ, అదే మరి కమిషనర్, రిలీఫ్ మినిస్టర్, మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ దళిత గారు, వీళ్ళందరూ కంట్రోల్ రూమ్లో ఉండి ఇక్కడి నుంచి మానిటర్ చేశారు. ఈ మానిటర్ చేసిన దానివల్ల చాలా వరకు డెత్లు కంట్రోల్ చేయగలిగాం. కానీ దురదృష్టం, ఒకేది ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర దగ్గర 5 మంది చనిపోవడం, ఒక దగ్గర 3 ఒక స్కూటరు, ఒక టీచరు, 2 పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకొని పోవడం, ఇంకొక దగ్గర మంగళగిరిలో 8 ఇయర్స్ ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ ఆ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం, ఈ 3 జరిగాయి. మొత్తం కలిసి 9 మంది. ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది, ఇంకా ట్రేస్ కాలేదు. ఇవి ప్రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించాం. ఈ 9 మంది కూడా చనిపోకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది. దురదృష్టం ఇది జరిగింది. అయితే ఈరోజు రిజర్వాయర్స్ అన్నీ ఫుల్ అయినాయి. అన్ని రిజర్వాయర్స్ ఫుల్ అయినప్పుడు వచ్చే వాటర్ వచ్చినట్టే ఎవాక్యువేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎవాక్యువేషన్ చేయడంలో ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైలం నుంచి ఫుల్గా వాటర్ వస్తూ ఉంది, అక్కడి నుంచి నాగార్జునసాగర్ ఫుల్ అయింది, పులిచెంతల ఫుల్ అయింది, ఇన్ బిట్వీన్ కొంత వాటరు బుడమేరు లేకపోతే ఖమ్మం కింద నాగార్ నల్గొండ ఇక్కడ పండే రెయిన్స్ అన్నీ వాటర్ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మధ్యలో వచ్చే వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇది కూడా 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ యాడ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా 2 లక్షలు వస్తుందా, 3 లక్షలు వస్తుందా, ఇంకా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొద్దికి 8,90,000 దగ్గర దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్కి 8,80,000 క్యూసెక్స్ ఆర్ 8,90,000 క్యూసెక్స్ యాజ్ అన్నావు 3 గంటలకు. ఇది దీనివల్ల కూడా ఇంకా
రేపటికి 10 లక్షలు కానీ 10.5 కానీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని దిక్కుల వీక్ బండ్స్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అదే మరి బుడమేరు దగ్గర ఏదైతే వీటిపిఎస్ ఉందో అక్కడ కూడా నీళ్ళన్నీ వచ్చి వీటిపిఎస్ వర్క్ కూడా ఆగిపోయి జనరేషన్ ఆఫ్ పవర్ ఆగిపోయింది. అక్కడి నుంచి డైవర్షన్ తీసుకునే వాటరు నేరుగా కొల్లేరు సదస్సు పోవాల్సిన వాటర్ కూడా పోకుండా విజయవాడ పనిపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే సబ్మెర్జెన్స్లో ఉంది. బుడమేరు యొక్క బ్రీచ్ వల్ల కూడా మళ్ళీ నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడికి పోవాలన్నా మాకు పాయింట్ కూడా లేదని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంటు గండి పూడ్చడానికి కూడా వీలు కాకుండా ఉంది. దానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అదే మరి ప్రకాశం బ్యారేజ్ కిందన ఏదైతే 10 లక్షలు 10.5 లక్షలు క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు వీక్ బండ్స్ ఉన్నాయి, అవి శాండ్ బస్తాలు అవన్నీ పెట్టి ఏమేం చేయాలనో అవన్నీ రీఎన్ఫోర్స్ చేస్తున్నాం. కలెక్టర్స్ని అప్రమత్తం చేశాం, వారికి కూడా అప్రమత్తం చేసి ఎంతవరకు సురక్షితమైన ప్రాంతాలకు పంపించాలో పంపిస్తాం. అదే మరిగా బండ్స్ని కూడా ఎంతవరకు స్ట్రెంగ్తెన్ చేయాలనో స్ట్రెంగ్తెన్ చేస్తాం. ప్రజలు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం, మీరు కూడా భాగస్వాములు కండి, ఇది మీ ప్రభుత్వం. అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకున్నాం మేము. మనుషుల్ని చనిపోనీయకుండా వీలైనంతవరకు ప్రాణ నష్టాన్ని కాపాడాం, పశువుల నష్టాన్ని కాపాడాం. అదే మరిగా ఇప్పుడు లేటెస్ట్ మనం చూస్తే ఆస్తులు కూడా బాగా, పంటలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. అవి కూడా చూసినప్పుడు మనకు దగ్గర దగ్గర 11,259,259 హెక్టార్లు అగ్రికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. హార్టికల్చర్ అయితే 7,360 హెక్టార్లు దెబ్బతినింది. అదే మరి పెదకాకాని 1 సమ్మర్ స్టోరేజ్ దెబ్బతినింది. ఇవి కాకుండా రోడ్లు పెద్ద ఎత్తున బ్రీచ్ అయినాయి. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే ట్రైన్స్ కూడా 2-3 ట్రైన్స్ ఆగిపోయినాయి. అక్కడ కూడా రీహాబిలిటేషన్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం. అయితే కార్యక్రమాలు అయితే ఆన్ వార్ ఫుటింగ్ జరుగుతున్నాయి. 107 క్యాంపులు కూడా పెట్టారు, ఒక 17,000 మంది క్యాంపుల్లో తీసుకొచ్చారు. కొంతమంది రామన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఎందుకంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగకూడదనే ఉద్దేశంతో ఇది కూడా చేయడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు పంటలు ఎక్కడా దెబ్బతినకుండా ఎక్కడ వీలైతే అక్కడ బోట్స్ కావాలంటే బోట్స్ అన్ని ఒక 8 మోటరైజ్డ్ బోట్స్ పంపించాం. 2 చాపర్లు కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం. నాకు ఈ విషయంలో, ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాల చర్యలు తీసుకుంటాం, ప్రాణ నష్టం లేకుండా కాపాడుతాం. ఆ తర్వాత రీహాబిలిటేషన్ కూడా రెస్క్యూ అయితే చేయగలిగాం, రిలీఫ్ అయితే ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. రిలీఫ్ కూడా కొంత పెంచాం, పెన్షన్ రిలీఫ్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. 25 కేజీలు యూనిఫామ్కి అందరికి ఇవ్వడానికి, 1 కేజీ దాల్, 1 కేజీ షుగర్, 1 కేజీ ఉల్లిపాయలు, అదే మరి 1 కేజీ పొటాటో, ఆయిల్ 1 కేజీ. ఈ 5 కమాడిటీస్ 5 కేజీలు, 25 కేజీలు షుగర్ కేన్ కూడా, షుగర్ కూడా ఇస్తామని చెప్పాం, అది కూడా చెప్పాను నేను. ఇవి ఇచ్చిన తర్వాత ఎవరైతే వీవర్స్ ఉంటారో వాళ్ళకి పండ్లు చాలా రోజులు 1 నెల 2 నెలలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాగా 25 కేజీలు 50 కేజీలుగా ఇస్తున్నాం. ఫిషర్మెన్ వేటకు పోలేరు కాబట్టి వాళ్ళకు కూడా 50 కేజీలు బియ్యం అదనంగా ఇస్తాం. అంత మునుపు ఉండే డబ్బుల కంటే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేశాం. ఇక్కడవన్నీ నామ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ వీలైన తొందరలో ఇవ్వడానికి ఒక చర్యలు తీసుకొని అవి కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఒకసారి ఏ విధంగా ఉంటుందంటే, కళింగపట్నం దగ్గర క్రాస్ అయ్యింది, వర్షాలు మన గుంటూరు కృష్ణాలో పడ్డాయి,
క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ ఖమ్మంలో పడుతున్నాయి. ఈ అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ ఇంత వర్షపాతం లేదు, అక్కడ పెద్ద గాలి కూడా లేదు. ఒకసారి ఆ విండ్స్ తర్వాత క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతాయని దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ పడ్డాయి. ఇప్పటికే మామూలు కంటే నిన్న ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 5 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి. అలాంటిది 43.2 మిల్లీమీటర్స్ వర్షపాతం ఇప్పటి వరకు పడింది. రాష్ట్రం మొత్తం చూస్తే 28.9% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది. కొన్ని ఇక్కడ 60% పడింది. ఆ విధంగా మనం చూసినప్పుడు 3 జిల్లాలు అయితే 60% అంటే ఎక్కువ పడ్డాయి. 19 జిల్లాలు 20 నుంచి 59% ఎక్కువ పడ్డాయి. నార్మల్గా పడింది 4 జిల్లాలు పడ్డాయి. దానికంటే కిందన డెఫిషిట్ ఎక్కడా లేదు. అన్ని దిక్కల్లో అబవ్ నార్మలే రెయిన్ఫాల్ పడే పరిస్థితి వచ్చింది. రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ధ్యేయంతో ముందుకు పోతున్నాం. అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చినా హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇలాంటి సెంటర్ని ఇంకా పగడ్బందీగా చేసి ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో, ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది, ఇవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం. అదే మరి రెయిన్ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు. ఇంకొక పక్కన వల్నరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి. ఈరోజు బండ్స్ కొన్ని ఉన్నాయి, వీక్గా ఉన్నాయి, ఆ బండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాం. ఇంకా కొన్ని వల్నరబుల్ స్పాట్స్ ఎక్కడున్నా అవన్నీ కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాం. వాగులకు కానీ వంకలకు కానీ ఊర్ల మీద వచ్చే నీళ్లు కానీ టౌన్స్ మీద వచ్చే నీళ్లు కానీ అవన్నీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 5 సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు. ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఈరోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్లన్నీ తీసుకుపోవడానికి సగిలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకుపోవడానికి ఒక ఛానల్ కూడా దొరికారు. ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది. 5 ఏళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు. దాని పర్యవసానం ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. విజయవాడ టౌన్కి అంతా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది. అది కానీ సరిగా చేసుంటే ఈరోజు ఇబ్బంది వచ్చేది కాదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి, తప్పుడు పనులు చేసిన పార్టీనే మళ్ళా వచ్చి ఎక్కువ అరికే పరిస్థితికి వస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 3 నెలలు కూడా కాలేదు, గుర్తుపెట్టుకోండి. అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం. ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు, మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు, ఎవరూ రాలేదు. ఈరోజు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో ఉంది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది. ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం, సెన్సిటివ్గా తీసుకుంటాం, అట్మోస్ట్ కేర్తో హ్యాండిల్ చేస్తాం. మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సూపర్ సైక్లోన్ మొదలుకొని, ఉదుహుద మొదలుకొని, తిత్లి మొదలుకొని ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాం. ఈ తుఫాను కూడా అదే మరి హ్యాండిల్ చేస్తాం. భవిష్యత్తు కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకొని ముందుకు పోతాం. ఈరోజు తక్షణ కార్యక్రమం మా ముందుండేది 10 లక్షలు కానీ, 10 లక్షలకు పైన కానీ వరద నీరు వస్తే కృష్ణాలో ఎట్లా హ్యాండిల్ చేయాలని చేయడం, అది తక్షణ కార్యక్రమం. మళ్ళీ నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం. మళ్ళీ రైతులను ఆదుకోవడానికి ఏమేం చేయాలో చేసి మళ్ళీ వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటని ఏ విధంగా కాపాడాలనో కాపాడి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాదు, ఆ పంటను రివైవ్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఇది ఓవరాల్గా చేయబోయే కార్యక్రమాలు. అంటే మనకి ఏంటంటే మీరు 2 ఇష్యూస్ మెయిన్గా ఉన్నాయి. ఒకటి, చాలామందికి ఏంటంటే చాలా వరదలు చూశారు వాళ్ళు.
50 సంవత్సరాల్లో ఎప్పుడూ రానటువంటి వరద వచ్చింది ఈసారి. వాళ్ళు ఏమంటున్నారు, మేము చాలా వరదలు చూసాం, ఇది కూడా అంతే కదా అనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది. విజయవాడ గుంటూరు ప్రాంతం నేను చెప్పాను, 27 సెంటీమీటర్లు, ఇది అబ్నార్మల్. ఇదే క్లౌడ్ బరెస్టింగ్. 37 సెంటీమీటర్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. అందుకనే మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది, ఒక 50 సంవత్సరాల డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు. అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది, సబ్మర్జెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి. అందుకే బ్రిటిష్ వాళ్ళు రైల్వే బ్రిడ్జెస్ కట్టారు. మీరు బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తే, వాళ్ళు 100 సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే ఒక 25% 50% ఎక్సెస్ కెపాసిటీ పెట్టారు. ఆల్ అవుట్లెట్స్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు ఉన్నా మీరు ఒకసారి చూస్తే, ఇప్పుడు కూడా ఎక్కడ అవి ఓవర్ఫ్లో కావడం లేదు. అంటే అంత దూరదృష్టిలో కట్టారు. మనం కూడా కట్టినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులో వచ్చినటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి. నేను ఊటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళల్లో కూడా ఒక వాస్తవం ఉంది, గవర్నమెంట్ అంటే వీళ్లకు ఏమి తెలియకుండా మాట్లాడతారు అనే ఒక ఫీలింగ్ ఉంది. మేము అన్నీ చూసాం, వీళ్ళకి ఏం తెలుసని. మేము కూడా డేటా అంతా బేస్ చేసుకొని సైంటిఫిక్గా అప్రోచ్ అవుతాం. ఒకవేళ ఇప్పుడిప్పుడు కొన్ని తప్పులు జరిగినా భవిష్యత్తులో మాత్రం సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో నో సెకండ్ థాట్.